గ్రీడింగ్స్ వన్ మై సెల్ఫ్ అనుషా వర్కింగ్ యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ అండ్ రిహాబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మూమెంట్ సైన్సెస్ సో టుడే అంటే ఇవాళ మనం హెమిప్లిజిక్ పేషెంట్ హెమిప్లిజిక్ పేషెంట్స్ పేషెంట్స్తో పిల్లో ప్లేస్మెంట్స్ అంటే వాళ్ళు పడుకున్నప్పుడు ఎంతవరకు మనం రికవరీ తీసురాగలం పడుకున్న బెడ్ సైడ్ బెడ్ మీద పడుకుని ఉన్నప్పుడు బెడ్స్టోర్ రాకుండా లేకపోతే బెడ్ మీద పడుకున్నప్పుడు కాళ్ళు చెయ్యి అనేది ఇట్లా ముడుచుకుపోకుండా ఎంతవరకు అనేది మనం ఆపగలం అనేది పిల్లో ప్లేస్మెంట్స్తో ఇవాళ తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఈజ్ నెక్ ఏంటంటే ఫస్ట్ నెక్ వీళ్ళకి హెమిప్లిజిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఈ పేషెంట్కి లెఫ్ట్ సైడ్ అనేది స్ట్రోక్ వచ్చిందంటే లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి చచ్చిబడిపోయింది సో వాళ్ళకేంటి ఏమవుతుందంటే రైట్ సైడ్కి ఇలా నెక్ ఇలా తిప్పేసి ఉంచుతారు ఏ సైడ్ అయితే మనకి మజిల్స్ అనేవి ఏ ఏ సైడ్ అయితే కండరాలు అనేవి స్ట్రాంగ్ ఉంటాయో అటు సైడ్ తల లాగేస్తుంది అనమాట సో వాళ్ళకి ఇలా తిప్పేసి ఉంచుతారు తిప్పేసి ఉండడం వల్ల ఈ షో ఈ భుజాలు మెడ అన్నీ ఓ పక్కకు లాగేసి ఉంటాయి సో వాళ్ళు న వాళ్ళు ఒకవేళ నించొని నడిచేటప్పుడు కూడా ఇలా పక్కకు పెట్టి నించొని నడవాల్సి వస్తుంది సో అవన్నీ రాకుండా ప్రివెంట్ చేయాలి అంటే ఎప్పుడు నెక్ ఎప్పుడు న్యూట్రల్లో ఉండాలి సో ఇలా ఉండి మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ వన్ ఈస్ టవల్ రోల్ ఏదైనా టవల్ రోల్ తీసుకొని టవల్ రోల్ నెక్ కింద నెక్ కింద ఈక్వల్ లెవెల్లో రావాలి అటు ఇటు ఈక్వల్గా రావాలి ఈక్వల్గా వచ్చేలా చూసుకొని మనం ఇటు సైడ్ ఫోల్డ్ చేసామంటే ఈ చౌవుకి ఒత్తుకొని పేషెంట్కి అనేది డిస్టర్బెన్స్కి ఇబ్బందిగా ఉంటుంది సో మనం బ్యాక్ సైడ్ని రోల్ చేయాలి ఇలా ఇలా రోల్ చేసి నెక్ కింద ప్లేస్ చేయాలి సో ఇటు సైడ్ కూడా అంతే బ్యాక్ సైడ్ రోల్ చేసుకుంటూ నెక్ కింద ప్లేస్ చేయాలి ఇది న్యూట్రల్ లెవెల్ మెయింటైన్ అవుతుంది సో తల ఇప్పుడు ఇటు తిరగదు ఇటు తిరగదు ఎటు తిరగకుండా న్యూట్రల్ లెవెల్లో మెయింటైన్ అవుతుంది ఇది నెక్ సో నెక్స్ట్ వన్ ఇస్ షోల్డర్ షోల్డర్లో హెమిప్లిజిక్ పేషెంట్స్కి ఏమవుతుందంటే షోల్డర్ దగ్గరికి వచ్చేపాటికి ఎక్కువ డేస్ బెడ్ సెట్ బెడ్ మీద ఉండగాని అలా ఉంటే ఏమవుతుందంటే ఈ షోల్డర్ వెనకైతే ఈ ఈ బోన్ ఉంటుంది ఈ బోన్ ఏదైతే ఉందో అది ఇలా పడిపోద్ది ఇలా ఇలా డ్రాప్ అయిపోద్ది దాటి షోల్డర్ డ్రాప్ ఇలా డ్రాప్ అయిపోద్ది ఇలా డ్రాప్ అయిపోవడం వల్ల వాళ్ళు నడిచేటప్పుడు ఇలా వంగి పక్కకు వంగి నడవాల్సి వస్తుంది సో అవి రాకుండా ప్రివెంట్ చేయాలి ప్రివెంట్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం అది రాకుండా ప్రివెంట్ చేయాలి అంటే షోల్డర్ అనేది ఈక్వల్ ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటూ టూ షోల్డర్స్ ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటూ షోల్డర్ అనేది పక్కకు లేపి సో సన్న పిల్ల సో వీళ్ళకి ఎట్లా చే ఎలా ఏం చేయాలంటే నీ ఫ్లెక్స్ చేసి ఐ మీన్ మోకాలు ఫ్లెక్స్ చేసి ఒక సైడ్ రోల్ చేసి షోల్డర్ డ్రాప్ అయిపోకుండా పిల్లో ప్లేస్ చేయాలి సన్న పిల్లో తీసుకొని ప్లేస్ చేయాలి సో ఇది షోల్డర్ ఈ భుజం అనేది ఏదైతే ఇలా డ్రాప్ అయిపోకుండా ఒక లెవెల్లో మెయింటైన్ చేసుకోవడం కోసం షోల్డర్ కింద పిల్లో పెట్టి మెయింటైన్ చేయాలి సో ఇంకోటి ఎల్బో వీళ్ళకి బే ఫస్ట్ ఫస్ట్ మోస్ట్ వాళ్ళకి స్ట్రోక్ పేషెంట్స్కి ఇలా ఫ్లెక్సాస్ ఎనర్జీ వస్తుంది అంటే ఇలా ముడుచుకుపోతాయి చేతులు ఇది ముడిచిపో ముడుచుకుపోవడానికి కారణం ఏంటంటే స్పాసిటీ టైట్నెస్ కండల్లో ప్రతి కండల్లో టైట్నెస్ రా రావడం వల్ల ముడుచుకుపోతుంది సో దీన్ని మనం ఎలా మెయింటైన్ చేయాలంటే ఇది ఎంత బెడ్ మీద పడుకున్నప్పుడే అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కానీ ఫిజియోథెరపీ కానీ స్టార్ట్ చేయకముందే మనం ఇవన్నీ చేయాల్సినవి సో వాళ్ళకేం చేయాలి అంటే ఇలా ఉన్నది బెడ్ సెడ్ దూరం బాడీకి దూరంగా తీసుకొచ్చి ఏదైతే పిల్లో ఉందో ఆ పిల్లోకి ఎడ్జ్లో పెట్టాలి ఈ బాడీకి దూరంగా తీసుకొచ్చి పిల్లో ఎడ్జ్లో పెట్టాలి సో ఇలా ఈ పొజిషన్ మెయింటైన్ చేయాలి దీనివల్ల షోల్డర్ స్టేబుల్గా ఉంటుంది ఎల్బో స్టైట్ ఉంటుంది అండ్ ఫింగర్స్ అనేవి ఫ్లెక్స్ అవ్వకుండా ఉంటాయి ఫింగర్స్ అని ముడుచుకుపోకుండా ఉంటాయి ఇలా ఇలా వేలాడి ఉంటాయి సో ఇది భుజం గురించి ఇంకోటి వీళ్ళు హెమిప్లిజిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే నడుము దగ్గర నడుము దగ్గర ఏమవుతుందంటే ఈ నడుము ఏదైతే గూడు ఉంటుందో నడుం జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ జాయింట్లో మజిల్ వీక్నెస్ వల్ల ఇలా ఒక పక్కకు జారి ఒరిగిపోతారు అంటే ఈ జాయింట్ ఏదైతే హిప్ హిప్ జాయింట్ ఏదైతే ఉంటుందో అది ఒక పక్కకి జారిపోతుంటుంది సో దాన్ని మనం ఇన్ కేస్ ఫ్యూచర్లో అలా ఉండకుండా మెయింటైన్ చేయాలి అంటే హిప్ జాయింట్ని ఇలా మెయింటైన్ చేసి ఏదైనా ఏదైనా టవల్ రోల్ టవల్ కానీ పిల్ప బ్లాంకెట్ కానీ ఇది తీసుకొని హిప్ జాయింట్ కింద హిప్ జాయింట్ కింద ఒక పక్క రోల్ చేసి హిప్ జాయింట్ కింద ప్లేస్ చేసి మెయింటైన్ చేయాలి సో ఇలా ఉండడం వల్ల హిప్ జాయింట్ అనేది అనివెన్గా ఉండడం అనివెన్గా ఉండడం కానీ లేకపోతే హిప్ జాయింట్ ఇలా జారిపోవడం కానీ అలా కాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి వీళ్ళకి ఏమవుతుందంటే కాళ్ళు ఇలా ఇలా పడిపోతాయి వీక్నెస్ ఉండడం వల్ల కాళ్ళు అనేవి పక్కకు పడిపోతాయి నార్మల్ లెక్క అంటే సో ఈవెన్ ఇది మెయింటైన్ చేయడం కోసం ఈ కాల్ని ఒక లెవెల్లో మెయింటైన్ చేసి దీనికి సపోర్ట్గా ఏదైనా పిల్లో ప్లేస్ చేయాలి సో ఒకవేళ పిల్లో ప్లేస్ చేసి ఇలా గట్టి గిట్టు తోసేయడం వల్ల తోసేయడం కానీ ఇలా తిప్పి ఇట్లా పెట్టడం కానీ అలా చేస్తే ఇంకా కాలు ఎప్పుడు ఇలా ఇంటర్నల్ రొటేషన్ అంటే లోపలికి ముడుచుకుపోయి ఉంటుంది ఇలా ఇలా ఉండడం కానీ చేయకూడదు సో వాళ్ళు న్యూట్రల్లో మెయింటైన్ చేసి పిల్ల ప్లేస్మెంట్ చేయాలి ఇది మోస్ట్ థింగ్ నెక్స్ట్ వన్ ఈజ్ నీస్ నెక్స్ట్ వన్ ఈజ్ నీజ్ నీస్ దగ్గర ఏమవుతుందంటే వీళ్ళకి ఏదైనా నించున్నప్పుడు హైపర్ ఎక్స్టెన్షన్కి వెళ్తాయి అంటే అనేవి ఇలా మామూలుగా బెండింగ్ ఇట్లా ఉండి నడవడం కంటే హైపర్ ఎక్స్టెన్షన్కి వెళ్తుంది సో వాళ్ళు అది ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి అంటే ఏదైనా టవల్ రోల్ సన్న టవల్ రోల్ కానీ బ్లాంకెట్ కానీ తీసుకొని సో ఈ బ్లాంకెట్ని నీ బెండ్ చేసి నీ కింద ప్లేస్ చేయాలి ఇలా ఇది ఈ ప్లేస్ ఈ ప్లేస్ చేసి ఉంచడం వల్ల నీ అనేది హైపర్ ఎక్స్టెన్షన్కి వెళ్ళకుండా ఉండడం కోసం ఉండకుండా మెయింటైన్ చేయవచ్చు సో లాస్ట్ థింగ్ యాంకిల్ యాంకిల్ దగ్గర ఏమవుతుందంటే ఫుడ్ డ్రాప్ అవుతుంది వీళ్ళకి సో ఫుడ్ డ్రాప్ అవ్వకుండా మెయింటైన్ చేయాలి అంటే యాంకిల్కి సపోర్ట్ చేస్తూ టూ పిల్లోస్ ప్లేస్ చేయాలి యాంకిల్ ఏమవుతుందంటే ఫుడ్ డ్రాప్ అవుతుంది యాంకిల్ అనేది ఇలా పడిపోతుంది సో ఇలా పడిపోకుండా ఇలా పెట్టి ఒకే లెవెల్లో ఇలా ఉంచి మెయింటైన్ చేయాలి ఇది సుపైన్ లైన్ అంటే నార్మల్ హెమి హెమిప్లిజిక్ పేషెంట్ నార్మల్గా పడుకుంటే పిల్లో ప్లేస్మెంట్స్ ఫస్ట్ వన్ వన్స్ నెక్ దగ్గర పిల్ టవర్లు పెట్టి న్యూట్రల్ని మెయింటైన్ చేయాలి నెక్స్ట్ వన్ వనీస్ షోల్డర్ దగ్గర పిల్లో ప్లేస్మెంట్ పెట్టి షోల్డర్ కింద స్కాప్లా కింద పిల్లో ప్లేస్మెంట్ పెట్టి స్కాప్లని స్టెబిలైజ్ చేయాలి నెక్స్ట్ ఎల్బో ఎల్బో దగ్గర ఫ్లెక్స్ అయిపోకుండా ఎక్స్టెండ్ చేసి పిల్లో ప్లేస్మెంట్ చేసి ఉంచాలి నెక్స్ట్ వన్ ఈజ్ హిప్ హిప్ దగ్గర మనం హిప్ అనేది అనివెన్గా అనివెన్గా ఉండకుండా మనం మెయింటైన్ చేయాలి అనివెన్గా ఉండకుండా న్యూట్రల్ మెయింటైన్ చేయడం కోసం టవల్ రోల్ ప్లేస్మెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫుట్ అనేది ఎక్స్టర్నల్ రొటేషన్ అంటే బయటికి పడిపోకుండా లోపలికి ఉండేటట్టు పిలో ప్లేస్మెంట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఈజ్ నీస్ నీస్ నించున్నప్పుడు అట్లయినా హైపర్ ఎక్స్టెన్షన్ అవ్వకుండా న్యూట్రల్ లో ఉండడం కోసం మనం టవల్ రోల్ ప్లేస్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యాంకిల్ యాంకిల్ దగ్గర మనం ఫుడ్ డ్రాప్ రాకుండా పైకి ఇలా మెయింటైన్ చేసుకోవడం కోసం పిల్లో ప్లేస్మెంట్ ప్లేస్ని మెయింటైన్ చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనం సైడ్ లైన్లో పేషెంట్ పేషెంట్ పొజిషన్ ఎలా మెయింటైన్ చేయాలి సో సైడ్ లైన్లో ఎందుకు అంటే హెమీఫ్లిజిక్ పేషెంట్స్ వన్ మంత్ టూ మంత్స్ బెడ్ మీద బెడ్ రిటర్న్ అయ్యి ఉంటారు కాబట్టి సో వాళ్ళకి మనకి బెడ్స్ రాకుండా మెయింటైన్ అవ్వాలంటే సైడ్ లైన్ పొజిషన్ కావాలి సో సైడ్ లైన్ పొజిషన్లో మనం బెడ్స్ రాకుండా కానీ లేదంటే పిల్లో ప్లేస్మెంట్స్ పెట్టుకోవడం ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం సో ఈ నెక్స్ట్ వీడియోలో మనం లెంగ్ పొజిషన్లో పిల్లో ప్లేస్మెంట్ చూద్దాం థ్యాంక్ యూ